हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक अंदर की षेर चेयरानी मन की फेस्टिवल राबोतुंदी अंदर की चला पेद्द पंडुग अम्मवारी पंडुग काबट्टी सो ई रोज नेनु आ फेस्टिवल की संबंधी नेनु मीकु ओक रेंडु फैंसी टाइप सारीस षेर चेयरानी रेंडु चाला अंटे चाला बागुन्नायी क्लात कानिवंडी क्वालिटी कानिवंडी टू गुड अंडी सो ने वीटन षापिंग मीशो नीचे सो प्राइज अभी डिस्क्रिप्शन शेयर अंड कोड अभी डिस्क्रिप्शन शेयर अंड फ्रेंड्स चाल मंदिर अड़ी अड़ी चाल सिंपल ने वीडियो पड़ता सो दीजी अर्थम हो फ्रेंड्स चाल मंदिर अड़ी को सर्च चेयली अर्थम का सो दाने वीडियो अनेडी दाने थ्रू तेन वाल खचिंग अर्थम हो सो वाले हापी मीशो डिस्क्रिप्शन सारी को सिंपल ऐसी सर्च बटन सर्चे हापी दी अंड फ्रेंड्स अकड़ इकड़ अवसर ले प्ले स्टोर गूगल एल्ले अवसर लेदी जस्ट टाइटल कदा दाने क्लिक डिस्क्रिप्शन ओपन अवतुद दाने मीद ब्लू कलर डाउनलोड ऐप मीशो ऐप लिंक जस्ट आ ब्लू एवं अक्षर कनबड़ना आ लिंक क्लिक ऑटोमेटिक मीशो ऐप डाउनलोड फ्रेंड्स सो ना द्वारा इंको डिस्काउंट्स चांसेस उबी सो मेरे अल्ले क्या सो ना थ्रू हेते बेस्ट अन्ट सो अंड कैश ऑन डेलीवरी अवेलेबल अट द सेम टाइम ट्रैक आईडी एप्पटिकप्पुडु अंड मीशो ऐप थ्रू बिजनेस सो रीसेलिंग बिजनेस अलवा ट्राई चेद्दामनुकुने वाली चाला बागुंटुंदी अंड व्हाट्सएप थ्रू मनम शेयर चेसी मनी एर्न चेयोच्चु नच्चकपोते मनम एदैना सरे ऐटम नी रिटर्न चेसी मनम रीफंड आर एक्सचेंज एदैना सरे तीसुकोवच्चुंडी सो इन्नी बेनिफिट्स उन्न ऐप काबट्टे नाकु चाला पर्सनल गा बागा नच्चुतदी बिकाज अदर ऐप्स लो अयिते गनुक मनकी फेसिलिटी लेदु सो एला उन्ना मनम अड्जस्ट अव्वाल्सि उंटदि काबट्टी सो पर्सनल रिकमेंड गा अयिते गनुक नेनु मीशो एप्पुडु बेस्ट अनि चेप्तानु फ्रेंड्स इकड़ चूस्तुन्नारु कदा मीशो ओपन अयिन तर्वात एलांटि कैटगरी कावालन्ना सरे मन की दानिलो पैन होम पेज लो कनपड़ता उंटायंडी सो मनं इला चूसिनप्पुडु मीकु एदैना नच्चिंदंटे गनुक दानि मीरु ओपन चेयंडी अक्कड मीकु अन्नितिकी कूडा फ्री षिप्पिंग उंटुंदी सो मीकु क्लात् ओकवेळ सारीस् अयिते फैब्रिक्स् लेकपोते गाउन्स् लेकपोते लांग गाउन्स् एदैना नच्चिंदनुकोंडी फस्ट दानि मीरु याड् टू कार्ट् वेसुकोंडी फ्री सैज़ अयिते गनुक फ्री सैज़ इव्वंडी सारीकि सैज़ उंडदु काबट्टि फ्री सैज़ पेट्टानु अदे मी డ్రెస్సెస్ అయితే గనుక మీ సైజ్ ఇచ్చేయండి నేను ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ సెలెక్ట్ చేశాను లేదా మీరు ఫోన్ పే గూగుల్ పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా కూడా డైరెక్ట్ అమౌంట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి పర్సనల్ యూస్ గా నాకు నేను కొనుక్కుంటున్నాను కాబట్టి పైన మనకి 725 రూపాయస్ కనిపిస్తుంది సేమ్ నేను 725 ఏ పెట్టానండి మీరు ఒకవేళ రీసెల్లర్ అనుకోండి మీ ప్రాఫిట్ మీరు దాని మీద ఎంత వేసుకున్నారు 100 రూపాయలు వేసుకుంటే గనుక 825 పెట్టండి ఒక 150 రూపాయలు వేసుకుంటే గనుక అక్కడ 150 రూపాయలు కలిపి అక్కడ మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటదన్నమాట కింద మీకు గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా మార్జిన్ యువర్ ఎర్నింగ్స్ అనేసి అది మీ ప్రాఫిట్ ఇక్కడ నేను పర్సనల్ గా కొన్నాను కాబట్టి ఓన్లీ నేను 725 పెట్టాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఇంటి అడ్రస్ పెట్టేసుకున్నాను సింపుల్ గా నాకు ఇది నా ఇంటి అడ్రస్ కి డెలివరీ అయిపోతదన్నమాట సో ఈ విధంగా మీరు బుక్ చేసుకోవాలండి సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ సారీగా దీని షేర్ చేయాలనుకుంటున్నానండి మంచి మెరూన్ కలర్ కి మనకి ఈ పట్టు టైప్ లో ఉన్నటువంటి బోర్డర్ వచ్చిందన్నమాట అండ్ ఎంత బాగుందంటే కూడా అండ్ యాక్చువల్ గా ఇది లెనిన్ అని చూపించారు బట్ హై క్వాలిటీ సాఫ్ట్ లెనిన్ అయితే కాదు కొంచెం క్లాత్ అయితే గనుక బరకగా ఉంది బట్ కట్టుకుంటే మాత్రం లుక్ సూపర్ ఉందండి కాకపోతే ఇది మనకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది సో మీరు ఏదైనా కాంట్రాస్ట్ వేసుకోవాలి లేదంటారా ఇంకేదైనా కొంచెం బెనారస్ టైప్ లో అలా వేసుకుంటే ఎందుకంటే జనరల్ గా బెనారస్ అయితే బాగుంటుందని నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే గనుక సో ఈ సారీ బోర్డర్ చూడొచ్చండి ఎంత బాగా కనబడుతుంది అనేసి సో ఈ బోర్డర్ కి సంబంధించి మనకి ఆ టైప్ కొంచెం పట్టు టైప్ లేకపోతే బెనారస్ టైప్ అయితే గనుక బాగుంటది అనేది నేను అనుకుంటున్నాను బట్ మీరు ఇంకేదైనా కొంచెం ట్రెండీగా ఆలోచించినా లేకపోతే ఇంకేదైనా కొంచెం స్టైలిష్ చేసుకున్నా కూడా ఇంకా బాగుంటది ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ కట్టు చెంగు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది బాందిని సారీకి మనకి బ్లాక్ బోర్డర్ అలాగే గ్రీన్ కలర్ టైప్ లో ఉన్నటువంటి ఈ బోర్డర్స్ వల్ల యాక్చువల్ గా సారీ బాగా హైలైట్ అయ్యింది అండ్ మెరూన్ అండ్ బ్లాక్ ఎప్పుడూ కూడా కాంబినేషన్ గుడ్ ఉంటదండి అండ్ దీనికి ఇంకా బాగా హైలైట్ అంటే గనుక మనకి బోర్డర్ హైలైట్ వచ్చిందన్నమాట సో ఓవరాల్ గా అయితే గనుక సారీ చాలా పెద్దగా ఉంది అండ్ కింద పైన కూడా సేమ్ ఈక్వల్ ఉన్నటువంటి బోర్డర్స్ వచ్చాయి అన్నమాట అండ్ సారీ కూడా పెద్దగానే ఉంది
చూసారా బాందిని ఎప్పుడు కూడా స్టైల్ ఉంటది అండ్ స్పెషల్ గా ఈ దసరా ఫెస్టివల్స్ కి బాందిని సారీస్ చాలా మంది కట్టుకుంటారండి జనరల్ గా నేను దీన్ని వినాయక చవితికి ఎప్పుడు కొనుక్కున్నాను చాలా మంది నన్ను అడిగారు ఈ సారీ డీటెయిల్స్ చెప్పండి అనేసి అప్పటి నుంచి నాకు అసలు టైం దొరకలేదు సో ఈ రోజు దసరా కి బాగుంటదనే ఉద్దేశంతో నేను ఈ సారీ నేను మీకు దసరా స్పెషల్ కింద లైక్ దసరా కోసం అనేసి నేను ఈ సారీ నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ చాలా బాగుంది సో మీరు చూడొచ్చు వేసుకుంటే కూడా యాక్చువల్ గా ది ఈ కలర్ కాంబినేషన్ పైన ఇది మీకు కొంచెం వెల్ बट मंची ग्रीन कलर यानी मेरून इंकेदना कॉन्ट्रास्ट आइडिया तो रेडी अच्छे टू गुड सारी अंडी क्लाथ चूस एंत बॉर्डर एंत सो ओवरऑल सारी लुक फ्रेंड्स ఎందుకంటే చాలా మంది బాందిని ఇష్టపడతారు సో కొంచెం దసరా స్టైల్ అండ్ ఎప్పుడు దసరానే కాదు ఎప్పుడైనా సరే బాందిని అంటే ఎవర్ గ్రీన్ ఉంటది చాలా మందికి ఫేవరెట్ ఉంటది సో అట్ ద సేమ్ టైం నాకు కూడా కాబట్టి నేను ఇదొక సారీని తీసుకున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్ గా నేను దీనికి బ్లౌజ్ తీయలేదు ఇంకా బ్లౌజ్ దీనికే ఉండింది సో నేను వీడియో అయిపోయిన తర్వాత కట్ చేద్దాం అనేసి తీపిలేదన్నమాట ఇది మనకి పల్లు పల్లు ఇది ఓవరాల్ గా సారీ అన్నమాట సో మనకి కట్టు చెంగు దగ్గరే మనకి బ్లౌజ్ వచ్చిందని చెప్పుకోవాలి ఓవరాల్ గా అయితే గనుక సారీ ఇదన్నమాట అండ్ నాకు అనిపిస్తుంది ఏంటంటే గనుక దీని బ్లౌజ్ రన్నింగ్ ఏ వచ్చింది కాబట్టి కట్ చేసి కుట్టించుకుంటే అంత బాగుండేమో అనేసి నేను దీనిలోనే ఉంచేసాను సో నేను వేరే కాంట్రాస్ట్ గా తీసుకుని కుట్టించుకుని వేసుకుంటాను తప్ప సో దీనిలో నుంచి అయితే గనుక నేను బ్లౌజ్ కట్ చేయనండి ఎందుకంటే మరి మ్యాచింగ్ టు మ్యాచింగ్ లాగా అయిపోతది కాబట్టి ఈ సారీ నాకు ఎంత పడింది అండ్ దీని కోడ్ దీని ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను సో డెఫినెట్ గా మీరు తీసుకుంటే గనుక చాలా బాగుందండి సారీ అండ్ దీనిలో కలర్స్ కూడా లేవు సింగిల్ కలర్ అవైలబుల్ అండ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వేసుకున్న సారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి నేను అన్ని డీటెయిల్స్ కూడా ఇంతకు ముందే ఇచ్చున్నాను ఈ సారీ నేను కుట్టించుకున్నప్పుడు ఎలా డిజైన్ చేయించుకున్నానని ఈ సారీ అలాగే నేను ఆక్సిడైజ్ జ్యువెలరీ షేర్ చేసినప్పుడు కూడా ఈ ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చానన్నమాట అండ్ చాలా బ్యూటిఫుల్ ఆక్సిడైజ్ జ్యువెలరీ సెట్ ఉండింది సో ఫ్రెండ్స్ మీకు చాలా క్లియర్ గా కనబడుతుందని అనుకుంటున్నాను ఇప్పుడైతే గనుక సో చాలా బాగుందండి మంచి హై క్వాలిటీ మెటల్ తో వచ్చినటువంటి పెండెంట్ ఈ జ్యువెలరీ కూడా నేను మీకు ఆల్రెడీ షేర్ చేసేసాను అండ్ సారీ అండ్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను ఒకవేళ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సారీ డీటెయిల్స్ కానీ లేకపోతే సెట్ జ్యువెలరీ కానీ ఏదైనా కావాలంటే గనుక కింద డిస్క్రిప్షన్స్ లో నేను అవి కూడా నేను మీకు షేర్ చేస్తాను సో దాంట్లో కూడా మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే గనుక మీకు డెఫినెట్ గా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఎవరైనా సరే రీసెల్లింగ్ బిజినెస్ గనుక మీ షో త్రూ చేయాలనుకుంటే గనుక సో ఎలా చేయాలనే డీటెయిల్స్ అన్ని కూడా నేను చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే చాలా మంది అడుగుతున్నారు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే మనకి ఏమైనా అవుతుందా అట్లా అనేసి ఏం భయం లేదండి ప్రాబ్లం ఏం లేదు రిటర్న్ మీరు ఇచ్చిన తర్వాత మీకు రీఫండ్ కొరియర్ బాయ్ ఎప్పుడు ఇవ్వరండి మీ షో యాప్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మనం అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చి పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఐఎఫ్ఎస్సి జస్ట్ మీ అకౌంట్ నెంబర్ యాడ్ చేసి మీ నేమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆటోమేటిక్ గా మీకు మెసేజ్ వచ్చేస్తుంది మీకు రీఫండ్ అయిపోయింది అని సో ఈ ప్రాసెస్ మనకి అవడానికి జనరల్ గా నన్ను చాలా మంది అడిగే డౌట్ అనమాట ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అని వర్కింగ్ డేస్ కనీసం మనకి 4 to 5 వర్కింగ్ డేస్ అండ్ ప్రతి దానికి కూడా మనకి ట్రాక్ చూపెడతా ఉంటదండి మనకి వచ్చేది ఎప్పుడు మనం ఒకవేళ రిటర్న్ ఇస్తే కొరియర్ బాయ్ వచ్చేది ఎప్పుడు మనం ఇచ్చేసిన తర్వాత మనకి అమౌంట్ ఎప్పుడు బ్యాంకుకు పడుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ట్రాక్ ఐడి ఎప్పుడు చూపెడతానే ఉంటది మీరు ట్రాకింగ్ లో ఎప్పుడు చెక్ చేసుకోవచ్చు నేను తీసుకున్నటువంటి సెకండ్ సారీ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఈ మార్కెట్ లో చాలా ట్రెండ్ లో నడుస్తుంది అనమాట దీనిలో కూడా మీకు చాలా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో నేనేంటంటే కొంచెం ఆరెంజ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే కొద్దిగా డార్క్ ఉంటది బాగా కనపడుతుంది అనేసి నేను ఈ సారీని నేను తీసుకున్నానండి అండ్ దీనికి మనకి రిబ్బన్ వర్క్ టైప్ లో అంటామా లేకపోతే కొంచెం రఫుల్ టైప్ లో అంటామా సో ఆ టైప్ లో మొత్తం అంతా కూడా ఇది అంటే లైక్ ఈ బార్డర్స్ వచ్చేసి జనరల్ గా 2 బార్డర్స్ అనమాట ఒకటి స్టోన్స్ రెండోది ఇలా మనకి ఈ కుచ్చు టైప్ లో ఉన్నటువంటి ఈ వర్క్ సో ఇది వచ్చేసి యాక్చువల్ గా మనకి హాఫ్ అండ్ హాఫ్ సారీ లాగా వస్తుందండి యాక్చువల్ గా ఇది డై సారీ టైప్ సో దీనికి మనకి ఎక్కడ కూడా కుట్టింది ఏం లేదు సో హాఫ్ వచ్చేసి మనకి బ్లాక్ వస్తుంది హాఫ్ వచ్చేసి మనకి ఆరెంజ్ సో సారీ మొత్తం అంతా ఈ లేస్ ఉంటది కాబట్టి సారీ చాలా గ్రాండ్ గా కనపడుతుంది అండి అండ్ కట్టుకున్న తర్వాత దీని లుక్ ఎలా ఉంటది అనేది కూడా నేను మీకు డెఫినెట్ గా షేర్ చేస్తాను సో ఓవరాల్ గా అయితే కనుక సారీ లుక్ ఫ్రెండ్స్ అండ్ సారీ వచ్చేసి మనకి ఇది సాటిన్ క్లాత్ ఉందండి ఫ్రెండ్స్ సారీ వచ్చేసి మనకి ఇది సాటిన్ క్లాత్ అన్నమాట సో కట్టుకుంటే కనుక ఇది చాలా బాగుంటది అది డే టైం అయినా నైట్ టైం అయినా ఆఫ్టర్నూన్ టైం అయినా సరే సో 2 షేడ్స్ ఉన్నటువంటి సారీ
సో బోర్డర్ కూడా మనకి ఆరెంజ్ సైడ్ కూడా బాగా కనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం మనకి బ్లాక్ సైడ్ లో కూడా మనకి ఈ అంచ్ ఏదైతే ఉందో అసలు ఈ సారీకే అందాన్ని తీసుకొచ్చిందన్నమాట సో నాకు ఈ కలర్ బాగుంది అనిపిస్తుంది ఒకవేళ మీకు ఇంకేదైనా కలర్ కాంబినేషన్ లో కావాలంటే గనుక కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చండి అండ్ సారీ నాకు ఎంత పడిందనే ఫుల్ డీటెయల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో ఇప్పుడు నేను మీ వీడియో పైన కూడా నేను కొనుక్కున్న ఏదైతే నా ఆర్డర్ ఐడి అండ్ నా బుకింగ్ అది ఉందో సో ఎట్ ది సేమ్ టైం దన్ ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు చూపిస్తానండి సో ఇలా వచ్చిందన్నమాట సారీ మొత్తం సో ఇది మనకి కింద కుచ్చుళ్ళ పార్ట్ సో మనకి ఆరెంజ్ వచ్చేసి పైకి వస్తది సో ఆరెంజ్ తర్వాత ఇది మనకి కిందకు ఉంటుందన్నమాట బ్లాక్ వచ్చేసి కిందకు ఉంటదండి యాక్చువల్గా రా సిల్క్ ఏ ఉండింది హై క్వాలిటీ రా సిల్క్ అయితే కాదు బట్ రా సిల్క్ మెటీరియల్ లో సెకండ్ క్వాలిటీ ఉంటది కదా సేమ్ దానిలోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చిందండి సో హ్యాండ్ కి వచ్చేసి మనకి సింపుల్ గా ఇది వచ్చిందన్నమాట మీరు కావాలంటే ఇక్కడ నుంచి అయినా సరే మీకు ఆ రిబ్బన్ కుచ్చు టైప్ లో ఉంది కదా అది కావాలంటే మీరు సన్నగా పెట్టించుకుని కూడా డిజైన్ చేయించవచ్చు లేకపోతే బయట ఏదైనా ఎక్స్ట్రా మనం బ్లాక్ క్లాత్ తోనైనా సరే ప్రిల్స్ దగ్గర మనం చిన్నగా కుచ్చుల్లాగా పెడితే కూడా సూపర్ ఉంటుంది ఇదైతే బ్లౌజ్ సో మనం చేయించుకున్న డిజైన్ బట్టి ఈ సారీ లుక్ ఇంకా కూడా హైలైట్ అవుతుందండి నేను కట్టుకున్నటువంటి సారీ కంప్లీట్ లుక్ అన్నమాట ఇదైతే గనక ఇది యాక్చువల్ గా మనకి లెనిన్ సారీ వచ్చిందండి సో దీని కాంట్రాస్ట్ గా మనకి అక్కడ నుంచే ఈ బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ చాలా నీట్ లుక్ అన్నమాట సో ఆఫీస్ కట్టుకున్నా కూడా ఇది ఎక్కడికైనా మనం చిన్న చిన్న టెంపుల్స్ కి వాటికి కట్టుకెళ్ళినా కూడా ఇది చాలా బాగా కనపడుతుంది అనమాట మనకు ఆఫీసెస్ కి వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా కనపడుతుంది అండి సో దానికోసం అనేసి నేను ఇది ఒక సారీని తీసుకున్నాను అనమాట సో లుక్ అయితే కనుక చాలా బాగుందండి